ఇటీవల అందరికీ షాకిస్తూ పెళ్లి చేసుకున్న గ్లామర్ భామ యామీ గౌతమ్ పెళ్లి తర్వాత కూడా సినిమాలకు ఓకే చెబుతుంది ఒక భక్తునికి భగవంతునికి మధ్య జరిగిన సంఘటనలతో నేటి మోడర్న్ యుగంలో సన్నివేశాలతో బాలీవుడ్ లో తెరకెక్కించిన చిత్రం ఓ మై గాడ్ రెండు వేల పన్నెండు లో వచ్చి సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ కోసం బాలీవుడ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం ఈ సీక్వెల్ లో కొత్త కూతురు యామి గౌతమ్ నటిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది అక్షయ్ కుమార్ పరేష్ రావల్ ముఖ్య పాత్రలో ఉమేష్ శుక్ల తెరకెక్కించిన ఓ మై గాడ్ మంచి విజయాన్ని అందుకుంది అప్పట్లోనే దీనికి సీక్వెల్ ప్లాన్ చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు ఫైనల్ గా ఇన్నాళ్లకు సీక్వెల్ ప్లాన్స్ మొదలైనట్లుగా టాక్ వినిపిస్తోంది ఈ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా పంకజ్ త్రిపాటి భక్తుగా కనిపిస్తారట పంకజ్ త్రిపాఠికి జంటగా అందాల భామ అమే గౌతమ్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ సీక్వెల్ కు దర్శకుడు మారే అవకాశాలు ఉన్నాయట బాలీవుడ్ నటులు దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉందట బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉందట దిలీప్ కుమార్ శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే ఇంటెన్సి కేర్ కి తరలించి ఆక్సిజన్ సపోర్ట్ అమర్చి వైద్యం అందించగా కొద్ది గంటల్లోనే ఆయన మళ్లీ మామూలు స్థితికి వచ్చారు ఆయనకి ఫ్లూరల్ ఆస్పిరేషన్ ప్రొసీజర్ జరిగింది ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫరూకి తెలిపారు గత ఏడాది ఆయన ఇద్దరు తమ్ముళ్లు మరణించారు దాంతో అప్పటి నుండి దిలీప్ కుమార్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది సోషల్ మీడియాలో మాత్రం దిలీప్ కుమార్ ఆరోగ్యం విషమించింది అంటూ తప్పుడు వార్త వార్తలు ప్రచారం కాగా ఆయన భార్య సైరాబాను ఈ లెజన్టీ నటుడు ఆరోగ్యం గురించి ఒక ట్వీట్ చేశారు బయట వస్తున్న వార్తలను అసలు నమ్మవద్దు అంటూ అభిమానులను ఆమె కోరారు